కరకటక మలసన ఆర్కే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎన్నికల ముందల కొండపోరంబోకు వాగుపోరంబోకు ఫారెస్ట్ అదే విధంగా రైల్వే భూములన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని 2019 ఎన్నికల ఆయన హామీ ఇచ్చాడు ఏమైంది ఆ హామీ అని సూటిగా ప్రశ్నిస్తున్నా నంబర్ 1 నంబర్ 2 ఇక్కడనే ఇక్కడి నుంచి కరెక్ట్ గా 100 మీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్ పైన ఆనాడు బహిరంగ సభ పెట్టి జగన్ గారి ముందల ఆయన చెప్పింది ఏంటి రాజధాని అమరావతి రాజధాని ఎక్కడికి పోదు ఇక్కడనే రాజధాని ఉంటుంది అవసరం అయితే జగన్ నేను అడుగుతా బతిమలు ఆడుతా కాలు పట్టుకుంటా జుట్టు పట్టుకుంటా చాలా చెప్పాడు ఎందుకు హామీ నిలబెట్టుకోలేదని అడుగుతున్నా మూడు ముక్కల ఆటలో బిల్లు ప్రకటించినప్పుడు ఈయన దానికి అనుకూలంగా ఓటు ఎందుకు వేశాడని అడుగుతున్నా ముందల దానికి సమాధానం నేను ఓడిపోయా 2019లో నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆయనకనే ఎక్కువ సేవనే ప్రజలు చేస్తున్నా దాదాపు 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తున్నాడు అది మంగళగిరి ప్రజల పట్ల నాకున్న చిత్తశుద్ధి ఆయనకే ఆరోపణలు చేసి పోతాడు స్వామి ఆయనకేం పోయింది ఆయనకేం పోయింది ఆయన ఏం చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క పని చేయాల ప్రతిదీ లిటిగేషన్లో పెట్టేవాడు ఎవరికైనా భూములు ఇవ్వాలంటే లిటిగేషన్లో పెట్టేవాడు ప్రతిదీ అడ్డం పడ్డేవాడు మాకు చిత్తశుద్ధి ఉంది నాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే నేను ఆ సేవ చేస్తున్నా ప్రజలు ఇంక నేను ఎక్కడ పోతా నేను గతంలోనే పాదయాత్ర చేస్తున్నా నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపు ఉంటుంది అందుకే ఈరోజు కూడా సేవ చేస్తాను నేను ఇన్ని సెల్ఫీలు దిగా గత 3 రోజులుగా నేను సెల్ఫీలు దిగా ఇది ప్రజలు చేసిన మంచి పనులు చూపిస్తూ నేను సెల్ఫీలు దిగా ఆయన ఒక్కడ దిగమని చాలు ఆయన చేసింది ప్రభుత్వం చేసింది అప్పుడు నేను చాలు నేను డిబేట్ వస్తాను అంతేగాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా తప్పించుకుని నా గురించి మాట్లాడతాం కరెక్ట్ 2024లో మంగళగిరిలో పోటీ చేసేది లోకేష్ ఎప్పుడు లేని మెజారిటీతో గెలిచేది కూడా లోకేష్ ఆ డౌట్ ఉంటుంది లోబల్స్ ప్రచారం పైన నేను పోరాటం చేస్తున్నా అడుగడుగున నాపైన ఆరోపణలు చేసి పారిపోతాం కాదు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది అందుకే న్యాయం కోసం నేను కోర్టుని ఆశ్రయిస్తే జగనన్న వ్యక్తి అని చేసిన అవినీతి వల్ల కోర్టుకి వెళ్ళే పరిస్థితి నేను విదేశాలకు వెళ్ళాలంటే ఒక యువగలం పాదయాత్రలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆధారాలతో సహా అక్కడున్న శాసన సభ్యులు చేస్తున్న అవినీతి నేను బయటపెడతాం జరిగింది అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి సో తప్పుడు వార్తలు రాస్తాం తప్పుడు ఆరోపణలు చేస్తాం మటుకు ఏ మీడియా ఛానల్ అయినా ఏ పత్రిక అయినా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేదంటే ఫేస్బుక్ అయినా ఫేస్బుక్ ఛానల్ అయినా మేము ఎవరిని వదిలిపెట్టమని నేను వాళ్ళందరూ చెప్తాను ఎస్ మేము నిజంగానే తప్పు చేస్తుంటే చెప్పండి సరిదిద్దుకునేందుకు కూడా సిద్ధం ఉన్నాం కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టను కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అరే నిరుద్యోగుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అని ఉండండి పూర్తి చేయనండి కులం తీసుకురావద్దు దయచేసి నిరుద్యోగ యువతిగుల్లో కూడా కులం తీసుకురావద్దు కుల రాజకీయాలు చేయద్దు వైకాపా చేసే ఇదే కుల రాజకీయాల వల్లనే ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు ఎదుక్కెళ్ళింది అందుకే పక్క రాష్ట్రాలు మనకన్నా ముందలు వెళ్తున్నాయి నేను అడుగుతున్నాను మిమ్మల్ని కులమా హైదరాబాద్లో 1 ఎకరం 100 కోట్లు చేసింది కులమా ఫాక్స్కాన్ కర్ణాటకకి తీసుకెళ్ళింది ఈ కుల ప్రస్తావన వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మొత్తం 30 సంవత్సరాలు నెక్కింది ఈ కులం పేరుతో సమాజాన్ని విడగొట్టారు మతం పేరుతో మన మధ్య చిచ్చు పెడుతున్నారు అరే నిరుద్యోగాల్లో కూడా కులం పేరు తీసుకొచ్చి ఇంకేం చెప్పాలి స్వామి నేను సిగ్గుండాల సవాళ్ళు తీసుకొచ్చింది వైకాపాకు బుద్ధుండాలి తీసుకొచ్చింది నేను అడుగుతున్నా ఇప్పుడు మేము కియా తీసుకెళ్ళాం అనంతపూర్కి అదే కాన్స్టిట్యూన్సీ అండి బీసీ కాన్స్టిట్యూన్సీ మాడదామా అక్కడ ఎవరు ఎంతమంది ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పనిచేస్తున్నారో మాడదామా అమరావతి ఎక్కువ శాతం భూములు ఎవరుకున్నాయి బడుగు బలైన వర్గాలు ఉన్నాయి ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్ ఏమైంది ఆర్కెందుకు పారిపోతున్నాడు
నేను అడుగుతున్నా అన్నిట్లో కులం పేరు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం చెడగొడుతున్నారు వీళ్ళు ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అరి నిరుద్యోగుల్లో కూడా కులం ఏంటండి బుద్ధుండాలకి సిగ్గుండాల ఏకపాలు ఎవరన్నా ఇంటర్వ్యూగా రమ్మండి ఎవరన్నా నీ కులం ఏంటని అడుగుతారా నీ స్కిల్ ఏంటి నువ్వు ఏం చదివావు నీ మార్కులు ఏంటని అడుగుతాడు నువ్వు అగ్రవాణి కులం నిర్ణయం అడుగుతున్నా ఓకే ఐఎమ్ రెడీ అడ్వైజర్స్ అందరిని ఎవరు నియమించారండి ఈ ప్రభుత్వం మీరు చెప్పండి ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరినీ అడ్వైజర్ చేశారు అంటే వేరే కులస్తులు లేరా వీసీలందరూ ఏ సామాజిక వర్గం చెందిన అడగ చెప్పమని ఆనాడు మీరు చూస్తే క్యాబినెట్లో కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ పార్టీ పదల్లో కానీ నామినేటెడ్ పదల్లో కానీ నాడు నేడు ఎప్పుడు అన్ని వర్గాలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ అరే కోర్ క్యాపిటల్ ఉంది ఎస్సీ నియోజకవర్గంలో గ్రేటర్ అమరావతిలో ఉంది ఆరు ఎస్సీ నియోజకవర్గాలు అరే కుల్ల మన పేరుతో వాడి పేరు వాడి మన మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఈ సైకో జగన్